సర్వాంతరవ్యామి దేవుని స్వరము. హల్లెలూయా. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే. నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం, వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే. నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం, వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే. కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై, కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై, నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై, చేరదీసినావయా ఎంత ప్రేమ యేసయ్యా. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే. నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం, వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, వందనం చెల్లిస్తున్నాం. ఈరోజు నేను ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన టీవీ ఛానల్ వారిని దీవించండి. ఈ రోజున ప్రభు, ముఖ్యంగా కరోనా అనే వ్యాధినైనా ప్రపంచమంతా ప్రబలి దినదినమునైనా అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, రోమ్, ఇంకా నైనా రష్యా, ఇండియా అనేక దేశాలను కుదిపివేస్తుండగా ఈ కరోనా నుండి ప్రతి ఒక్కరిని విడుదల కలిగించి స్వస్థపరిచే నీ హస్తం చాపి
ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి వారి కుటుంబాలకి నీ కాపుదల నెమ్మది రక్షణ ఆదరణ కలిగించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును ప్రార్థించి ఏ మనవలను అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ఈ దినమున మన అంశము దేవునితో సమాధానము అనే అంశాన్ని గురించి ధ్యానిస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేవుని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటూ ఉన్నాడు, ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి. యేసు క్రీస్తు నందు కలిగే ఆనందము, యేసు క్రీస్తు సన్నిధిలో కలిగే ఆనందము మరి ఎంత వెల ఇచ్చినా ఎక్కడా దొరకదు అని మనము సామాన్యముగా భావించవచ్చు. అందుకనే దావీదు అంటాడు ఒక కీర్తనలో, వారి వెండి బంగారములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించి ఉన్నావు. దేవుని సన్నిధిలో కీర్తనలు 116వ కీర్తనలో దావీదు అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటూ ఉన్నాడు. 119వ కీర్తనలో దావీదు సెలవిస్తాడు, సర్వ సంపదలు దొరికినట్లుగా నా హృదయము నీ అందు సంతోషించుచున్నది. ఆనందము సంతోషము హర్షధ్వనులు దేవుని వాక్యములోనే నింపబడి ఉన్నాయి, దేవుని సన్నిధిలో నింపబడి ఉన్నాయి. ప్రార్థన చేత మనము పరిస్థితులను మార్చాలి అని గ్రహించగలుగుచున్నాం. ప్రార్థన పరిస్థితులను మార్చును అని ఒక ఆయన సెలవిచ్చాడు. జాన్ నాక్స్ ప్రార్థించినప్పుడు స్కాట్లాండ్ దేశము కదల్చబడింది. డేవిడ్ బ్రెయినార్డ్ ప్రార్థించినప్పుడు రెడ్ ఇండియన్లు మార్చబడినారు. డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థించినప్పుడు ఆఫ్రికా ఖండము కదలించబడింది. జాన్ హైడ్ ప్రార్థించినప్పుడు అతని గుండె ఎడమ నుండి కుడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. జార్జ్ విట్ఫీల్డ్, జాన్ జే పీటన్, జాన్ వెస్లీ, చార్లెస్ ఫిన్నీ, చార్లెస్ పర్జన్ మొదలగువారు, జార్జ్ ముల్లర్ మొదలగువారు గొప్ప ప్రార్థనా వీరులని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన ద్వారా మనము దేవునిని కలుసుకోవాలి, దేవుని పాద సన్నిధిని మనము స్పర్శించగలగాలి. త్రూ ప్రేయర్ వీ టచ్ జీసస్. ప్రార్థన ద్వారా యేసుని మనము కలుసుకోవాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అయితే ప్రార్థనలో చాలా రకములైన ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి కన్నీటి ప్రార్థన, రెండవది ఉపవాస ప్రార్థన, మూడవది ఎడతెగని ప్రార్థన,
లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 10 వచనాలను మనం ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఒక ఉపమానం చెప్పినాడు. ఒక పట్టణములో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ పట్టణములో ఒక బీద విధవరాలు కూడా ఉన్నది. ఈ బీద విధవరాలు ఒక దినమున ఈ న్యాయాధిపతి వద్దకు వచ్చి అయ్యా నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చుమని అడుగుతూ వచ్చింది. అయితే అతడు కొంతకాలం ఒప్పుకోలేదంట. కొంతకాలం అతడు ఒప్పుకోలేకపోయాను అని వ్రాయబడింది. అయితే ఆమె తరచుగా వచ్చి పదే పదే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉన్నటువంటి ఆ న్యాయాధిపతిని ఆమె కలుసుకొని పదే పదే అడుగుతూ వచ్చింది, పదే పదే గోజాడుతూ వచ్చింది. కనుక ఒక రోజు ఆ న్యాయాధిపతి అనుకున్నాడంట, ఈ రోజైనా నేను ఈమెకు న్యాయము తీర్చాలి అనుకున్నాడంట. అనుకొని అతడు మారు మనసు పొందాడని మనం చూస్తున్నాం. అలాగే దేవుడు తన కొరకు మొరపెట్టి వారి విషయంలో న్యాయము తీర్చడా, ఆయన వారి ప్రతి అవసరము తీర్చును కదా, కాబట్టి విసుకక నిత్యము ప్రార్థన చేయండి, ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రార్థన పరిస్థితులను మార్చే ఎఫెక్టివ్ ప్రేయర్. అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనములో పేతురు చెరసాలలో వేయబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థించుచుండెను. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘము ఇక మన పాస్టర్ గారు జైలుకి వెళ్ళాడు. ఇక మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళి హాయిగా తింటూ తాగుతూ విందులు చేసుకొని విశ్రాంతి తీసుకుందాం, ఆనందిద్దాం, పండుకుందామని వాళ్ళు అనుకోలేదు ఆ సంఘము. అప్పుడు వారు ఏం చేశారంట, ఆ సంఘస్థులు మరియా అనే ఒక ఇంటిలో వారు కూడుకొని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా మా పాస్టర్ గారిని విడుదల చేయండి, మా పాస్టర్ గారిని విడుదల చేయండి, మా పాస్టర్ గారిని విడుదల చేయండి అని వారు దివారాత్రులు ఎడతెగక గోజాడుతూ ఉన్నారు. అప్పుడు 3వ జామున వారి ప్రార్థన ఆలకించిన దేవుడు తన దేవదూతలను 4 చతుష్టముల సైనికుల మధ్యలో కావలిగా ఉంచబడిన చెరసాలలో ఉంచబడిన పేతురు నొద్దకు పంపించాడు. అప్పుడు పేతురు సంకెళ్లతో బంధించబడి 4 చతుష్టయముల సైనికుల మధ్యలో నిశ్చింతగా నిద్రిస్తూ ఉన్నాడు. దేవదూత వెళ్ళి అతన్ని తట్టినాడు. తట్టగానే అతని కాలి చేతి సంకెళ్ళు ఊడిపడెను అని మనం చూస్తున్నాం. అప్పుడంతటా అతడు లేచి నా వెంట రమ్మని చెప్పినప్పుడు పేతురు దేవదూత వెంట బయలుదేరినాడు. అతడు మొదటి ప్రాకారమును, 2వ కావలిని, 3వ కావలిని, 4వ కావలిని దాటి యెరూషలేము పట్టణము వెలుపలికి ఆయన్ని తీసుకొని వచ్చి అక్కడ వదిలిపెట్టి సాగనంపించి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు పేతురు వచ్చి ఏ మరియ ఇంటిలో వీరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో సంఘము అక్కడికి వెళ్ళి తలుపుకు తడుతూ ఉన్నాడు. తలుపు తీయండి, తలుపు తీయండి. మనమైతే ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగిన వాటి అన్నిటినీ పొంది ఉన్నామని నమ్మండి. ఆవగిందంత విశ్వాసం మీకు ఉన్నట్లయితే మీరు ఈ పర్వతమును చూచి సముద్రములో పడుము అని ఆజ్ఞాపించినట్లయితే అది వెళ్ళి సముద్రములో పడుతుంది. వీరైతే ప్రార్థించారు, వీరైతే విశ్వాసం ఉంచారు, ప్రార్థించారు, నమ్మిక ఉంచారు,
కానీ దేవుడు కార్యము చేసినప్పుడు దాన్ని విశ్వసించలేకపోతున్నారు. అప్పుడు రోదే అనే ఒక చిన్న బాలిక వచ్చి తలుపు తీసి చూస్తే పేతురు పాస్టర్ గారు వాకిట నిలబడ్డారు. అప్పుడు రోదే అనే చిన్న బాలిక లోపలికి పరిగెత్తుకొని వెళ్ళి పాస్టర్ గారు వచ్చారు, మన పేతురు పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు విడుదలయ్యారు అని చెప్తే వాళ్ళందరూ అంటున్నారు పెద్దవాళ్ళంతా, ఏ నోర్మై పాస్ట్ గారు ఏంటి రావడం, నోరు మూసుకొని కూర్చో అని ఆమెను గద్దిస్తూ ఉన్నారు. పేతురు ఇంకా తడుతూనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చి చూశారు, నిజముగానే పేతురు గారు వచ్చాడు. చూశారా, వారు అడిగారు, దేవుడు జవాబిచ్చాడు. కొంతమంది దేవుడు జవాబిచ్చిన ఇంకా గ్రహించలేని వారుగా ఉన్నారు. అందుకనే యేసే చెప్తున్నాడు, మీరు చూచుట మట్టుకు చూస్తారు కానీ గ్రహించనే గ్రహించరు. ఈ ప్రజలు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మారు మనసు పొందక ఉన్నట్లు వీరి హృదయములు కొవ్వుతోను వీరి కన్నులు మెరకతో నింపబడి మందమయ్యున్నవి అంటూ ఉన్నాడు. కంటితో చూచి చెవితో విని హృదయముతో గ్రహించలేనటువంటి మందమతులుగా నేడు ఉండి ఉంటున్నారు. అందుకనే యేసయ్య వారి మధ్యలో కొన్ని కార్యములు చేయలేకపోతున్నాడు, కొన్ని అద్భుతాలు చేయలేకపోతున్నాడు. అందుకని ఆయన వారితో విసికి అంటున్నాడు, మూర్ఖులవు ఈ తరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉందును, ఎంతకాలము మిమ్మల్ని నేను సహింతును అని చెప్పి, ఓ అన్టేమ్డ్ జనరేషన్, ఓ మూర్ఖులగు ఈ తరము వారలారా అని యేసు వారిని సంబోధిస్తూ ఉన్నాడు. చూచారా, శృంగారమును దేవాలయమున వద్ద ఒక కురింటి భిక్షకుడు పుట్టినది మొదలుకొని కురింటి వాడైన ఒక భిక్షకుడు కూర్చుంటూ భిక్ష పడుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు ఇద్దరు మనుషులు అతన్ని మోసుకొని వచ్చి మోసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే పేతురు యోహాన్లు అనేవారు మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థన చేయడానికి ప్రతిదినము దేవాలయమునకు ఎక్కి వెళ్ళే ఆనవాయితీ వారికి ఉన్నది. చూసినారా, అపొస్తలులే ప్రార్థనను విస్మరించలేదు. యేసుక్రీస్తు పగలంతా సువార్తను బోధించి సాయంకాలమైన తర్వాత ఆయన ఏ కొండకో కోనకో ఇంటికో వెళ్ళి ఆయన విశ్రాంతి తీసుకొనలేదు. కానీ ఆయన అరణ్య ప్రదేశానికి ఏకాంతముగా వెళ్ళి రాత్రంతయు దేవునితో గడిపాడని మనం చూస్తున్నాం. తెల్లవారినప్పుడు ఆయన మరలా సమాజ మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యమును బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలులు మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థన చేయడానికి శృంగారమును దేవాలయములకు ఎక్కి వెళ్ళడం మనం చూస్తున్నాం. వారు ఎక్కి వెళ్తున్నప్పుడు ఒకరోజు ఈ కుంటివాడు వారిని చూచి భిక్షం అడిగినాడు. అయ్యా అని వారిని భిక్షం అడిగినప్పుడు వారు అన్నారు, మా వైపు చూడవయ్యా అన్నారు. అప్పుడు అతడు ఏమైనా దొరుకునేమోనని వారి వైపు ఆశతో తేరి చూస్తున్నాడంట. అప్పుడు వాళ్ళు అంటున్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నీవు లేచి నజరేడైన యేసు నామమున నడువుమని వారు అతని కుడి చెయ్యి పేతురు అతని ఎడమ చెయ్యి యోహాను పట్టుకొని అతనిని లేవనెత్తినప్పుడు వాని చీల మండలములు నరములు కండరములు మూలుగలు సడలి అతడు లేచి దిగ్గున లేచి గంతులు వేస్తూ నడవడం పరిగెత్తడం ప్రారంభించినాడు. అతడు దేవాలయంలో అటు ఇటు పరిగెత్తుచున్నాడు. అప్పుడు అతడు ఒకరోజు వీధి గుండా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొందరు మనుషులు అతన్ని చూచారు. ఏమయ్యా నీకు కాళ్ళు ఎలా వచ్చాయి, నువ్వు మొన్నటి వరకు శృంగారమును దేవాలయముని వద్ద భిక్షమ కొరకు కూర్చున్నవాడవు కావా, నీకు ఇప్పుడు కాళ్ళు ఎలా వచ్చాయి, నువ్వు ఎలా నడవగలుగుతున్నావు అని అతను అడిగినప్పుడు అతడు అంటూ ఉన్నాడు, నాకు కాళ్ళు ఎలా వచ్చాయో నాకైతే తెలియదు, కానీ
పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుడు నేనే. ఆ శృంగారమును దేవాలయమునొద్ద భిక్షము కొరకు ప్రతిదినము కూర్చుండిన మనుష్యుడిని నేనే. అయితే ఇద్దరు మనుష్యులు నా యొద్దకు వచ్చి, నీవు లేచి నజరేయుడైన యేసు నామమున లేచి నడువుము అని నాతో చెప్పినప్పుడు నేను ఆ నామమున లేచి నడవగలుగుచున్నాను. ఆ నామమే ఇప్పుడు నేను నడవడానికి మరి నిలబడడానికి పరిగెత్తడానికి ఆ నామమే నాకు శక్తిని కలుగజేసింది అంటున్నాడు. చూసారా, యేసు నామములో కుంటివాడు స్వస్థత పొందినాడు, యేసు నామములో గుడ్డివాడు స్వస్థత పొందినాడు, యేసు నామములో పేతురు చెరసాల నుండి విడుదల పొందినాడు, యేసు నామములో దయ్యములు పారిపోతున్నాయి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము లో మనము చూచినప్పుడు, ఇదిగో మాసిదోనియా వాడొకడు నిలిచి నిద్రలో పౌలును వేడుకుంటున్నాడు, అయ్యా వచ్చి మాకు సహాయం చేయండి అని వేడుకుంటూ ఉన్నాడు. అప్పుడు పౌలు శీల వారు ఫిలిప్పి అనే పట్టణానికి బయలుదేరారు. ఫిలిప్పి పట్టణానికి వారు వచ్చి ప్రతిదినము సముద్ర తీరములకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. లూదియా అనే దైవభక్తి గల స్త్రీ ఒకతే ఊదారంగు పడి నమ్ముకున్న స్త్రీ యేసు ప్రభునందు విశ్వాసముంచి ఆమె యేసునందు విశ్వాసముంచి ఆమె ఇంటి వారందరూ రక్షణ పొంది బాప్తిస్మ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారు ఇంకనూ ప్రతిదినము ఆ సముద్ర తీరానికి వెళ్తూ వస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో వీరికి త్రోవలో ఒక దినమున ఒక చిన్నది ఎదురై ప్రతిరోజు పౌలును శీలను ఇలాగూ హెచ్చరిస్తూ ఉన్నది. ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని చెప్పి ఆమె హేళన చేస్తూ ఉంది. ఒకరోజు పౌలు ఆమె మీద మండిపడి, నజరేయుడైన యేసు నామములో ఈమెను విడిచిపో అని ఆమెను గట్టిగా గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా ఆ చిన్నది, ఆ యవ్వనస్తురాలు తాత్కాలికమైన సామాన్యమైన సాధారణమైన మామూలు యవ్వనస్తురాలు కాదు. ఆమెను గురించి బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే, ఆమె పుతోను అనే దయ్యము పట్టినది సోద చెప్పుట చేత తమ యజమానులకు ఆమె బహు లాభము సంపాదించి పెడుతూ ఉన్నది. పూర్వకాలంలో ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఒక యవనస్తురాలికి నల్లటి ముసుగు వేసి ఇలాగే యాచిస్తూ ఉండేవారు. ఆ చిన్నదానికి ముసుగు వేసినప్పుడు ఎటువంటి వారు, ఏ కలర్ చొక్కా వేసుకున్నారు, ఏ కలర్ ప్యాంట్ వేసుకున్నారు, వారి చేతిలో ఏముంది, అవన్నీ ఆమె చెప్పివేయగలిగేది. అంటే ఇది దురాత్మ వలన లేదా విచ్క్రాఫ్ట్ శకునము వలన, ఇది గారడీ విద్య వలన జరిగే ఒక ప్రక్రియ అయి ఉన్నది. అయితే ఈ చిన్నదాన్ని కొంతమంది వ్యక్తులు వాడుకుంటున్నారు. ఈమె పుతోరు అనే దయ్యము పట్టి సోద చెప్పుట చేత ఈమె బహులాభము తమ యజమానులకు సంపాదించి పెడుతూ ఉన్నది. అప్పుడు పౌలు ఎప్పుడైతే ఆమె ప్రతిదినము ఈమె హేళన హెచ్చేస్తూ వచ్చిందో వీరిని, ఆమెను ఒక్కసారి గద్దించినప్పుడు ఆ దురాత్మ ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె యజమానులకు బహు నష్టము కలిగింది. నష్టము కలుగుట చేత వారు వెళ్ళి రోమా ప్రభుత్వ వారికి ఫిర్యాదు చేసి పౌలును శీలను అరెస్టు చేపించి జైలుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు రోమా ప్రభుత్వం వారు పౌలును శీలను తీసుకుని వెళ్ళి చెరసాలలో ఉంచి కాళ్లకు చేతులకు బొండెలు వేసి బిగించారు, చీకటిలో ఉన్నారు. అయితే అయ్యో, మేము ఎందుకు సువార్త ప్రకటించామా, మాకెందుకు ఈ కష్టం వచ్చిందా, మేమెందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టామా అని వారు నిష్ఠూర పడలేదు. ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఇంకా ఆ రోమా ప్రభుత్వం వారు వాళ్ళు ఏం చేసినారు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినారు, రక్తములు కారిపోతున్నాయి, కాళ్లకు చేతులకు బొండెలు వేసినారు. అయితే వారు దేవుని మీద సనగడం లేదు, ఇది ఎందుకు జరిగిందా అని వాళ్ళు విసుక్కోవడం లేదు. మధ్యరాత్రి వేళ వారిద్దరూ లేచి
దేవునికి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. వారు యెహోవా నా బలమా యదార్థమైనది నీ నామము అని వారు ఒకవేళ పాటలు పాడుతూ ఉండవచ్చు. అలాగు పాటలు పాడుతూ ఉన్నప్పుడు, అలాగు వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప భూకంపం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. భూకంపం వచ్చింది, ఈ చెరసాల తలుపులు పగిలిపోయాయి, ఈ చెరసాల గోడలు పగిలిపోయాయి, గేట్లు తెరవబడ్డాయి, వీరికున్న కాళ్ళు చేతులు బండలు తెగివేయబడ్డాయి. ఇప్పుడు ఆ చెరసాల నాయకుడు ఖైదీలందరూ పారిపోయారేమో అనుకుని దీపము వెలిగించి తీసుకొని వచ్చి, ఖైదీలు పారిపోయారేమో, నన్ను ఉద్యోగంలోండి తీసేస్తారని చెప్పి కత్తితో తన్ను తాను పొడుచుకొని పోయాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఇదిగో బాబు నువ్వు ఏ హాని చేసుకొని వద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నాం అన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందుదురు అని చెప్పినప్పుడు అతడు ఆ రాత్రిలోనే వారి గాయములు కడిగి కట్టి తన ఇంటికి వారిని తీసుకొని వెళ్ళి తన ఇంటి వారందరితో కూడా దేవుని వాక్యమును విని ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి తన ఇంటి వారందరితో కూడా బాప్తీసం పొంది క్రీస్తును సొంత రక్షకునుగా అంగీకరించి వారి గృహములోనికి క్రీస్తును వారి హృదయాల్లోనికి చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూసినారా, యేసు నామములో ప్రార్థన చేస్తే భూకంపం వచ్చింది, యేసునామములో ప్రార్థన చేస్తే వారికి విడుదల కలిగింది, యేసునామములో ప్రార్థన చేస్తే జైలు నాయకుడు రక్షించబడ్డాడు, యేసునామములో ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు జరిగాయి. ఆ పిమ్మట రోమా ప్రభుత్వం వారు విడుదల చేయడానికి వచ్చారు. పౌలును సీలను గవిని వెలపలికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు పౌలు అంటున్నాడు వారితో, మీరు విచారణ చేయకయే రోమీయుడమైన నన్ను మీరు కొరడాలతో కొట్టవచ్చునా శిక్షించవచ్చునా అని వారు అడిగినప్పుడు, ఇతడు రోమీయుడు అని వారు తెలుసుకున్నప్పుడు, నువ్వు రోమీయుడవా అంటూ ఉన్నారు. అవును నేను బాల్యము నుండే రోమీయుడును అన్నప్పుడు వారు గజగజ వణికిపోయినారు. యేసు క్రీస్తు సువార్తలో కొన్ని శ్రమలు కలగవచ్చు, ముందు కొన్ని అవరోధాలు కలగవచ్చు, ముందు కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు, కానీ ఆ తర్వాత విజయము యేసయ్యదే. అందుకనే పౌలు అంటున్నాడు, విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతి స్థలములోనూ విజయోత్సవంతో మమ్మలను ఊరేగించుచున్న దేవునికి మహిమ కలుగునుగాక అంటున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, బాప్తిసం పొందండి, రక్షణ పొందండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇదిగో నాయన ఇంతవరకు నాయన మీరు తండ్రి నాయన ప్రకటించడానికి సహాయం చేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దీవించండి. వినుచున్న ప్రతి ఒక్కరిలో విశ్వాసము, రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ కలిగించవలసిందిగా, నిన్ను అంగీకరించి వారి హృదయాల్లో చేర్చుకున్నటకు సహాయం చేయవలసిందిగా, ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి కరోనా నుండి విడుదల కలిగించవలసిందిగా, నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మయుద్ధుండి వచ్చు అన్నేను సహవాసమైన సన్నిధి భూలోకముందున సకల పరిశుద్ధులకు విశ్వాసులకు ఆయన సమ్ముఖములో కూడిన ఆయన మాటలు ఆలకిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, సాతారు క్రియలకు నిరంతరం నాశనం యేసు నామమునికి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. వందనాలు. దయచేసి ఈ కార్యక్రమానికి మరి ఎవరైనా స్పాన్సర్ చేయగలిగినట్లయితే 1100 రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి మరి ఈ కార్యక్రమం రానయ్యున్న మరి రోజుల్లో మరలా ఈ కార్యక్రమం కొనసాగుటకు సహకరించవలసిందిగా మరి క్రైస్తవ
సోదరి సోదరి మనలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.